ఉంది. మొత్తానికి అయితే మాత్రం ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ సజావు జరిగేందుకు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం. సో పోలింగ్ ప్రక్రియ అయితే పూర్తి స్థాయిలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తూ ఉన్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి విజువల్స్ని మనం క్లియర్గా చూస్తున్నాం. ఇప్పటికే అదే పోలింగ్ ప్రాంతంలో కూడా చాలామంది సెలబ్రిటీస్ తన యొక్క ఓటు హక్కును వినియోగించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఉదయం 7 గంటల నుంచి కూడా ఓటింగ్ ప్రక్రియ కంటిన్యూ అవుతోంది. సో మన విజువల్స్లో చాలా క్లియర్గా చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన యొక్క ఓటు హక్కుని సతీ సమేతంగా కలిపి వేస్తున్నటువంటి పరిస్థితికి చూస్తూ ఉన్నాం మనం. ఓవరాల్గా ఇప్పటివరకు చూస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పోలింగ్ సరళి ప్రారంభమైంది. విజువల్స్లో అయితే క్లియర్గా చూస్తున్నాం. కూటమిలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన యొక్క ఓటు హక్కుని వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఉదయం 7 నుంచే అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా ఓటర్లు బారులు తిరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారు 3.32 కోట్ల మంది ఈరోజు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 7 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మంగళగిరిలోని 197వ పోలింగ్ బూత్లో తన యొక్క ఓటుని వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తనతో పాటు తన సతీమణితో కలిపి ఆయన ఓటు హక్కు వేయడానికి వెళ్ళారు. మన విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాం. సో ఆయన తన అమూల్యమైన ఓటు హక్కుని అక్కడ వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 7 గంటల నుంచి కూడా అక్కడ ఓటింగ్ ప్రారంభమైంది, సరళి ప్రారంభమైంది. అందరూ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ కేంద్రాలకి, పోలింగ్ కేంద్రాలకి తరలి వస్తున్నారు. విజువల్స్ మనం క్లియర్గా చూస్తున్నాం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. సో ఆయన మంగళగిరిలో 197వ బూత్లో ఆయన యొక్క ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. సో ఆయనతో పాటు ఆయన సతీమణి, అదేవిధంగా మరికొంతమంది కీలకమైనటువంటి నాయకులందరూ కూడా ఆ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ సామాన్యులతో కలిసి ఆయన వెళ్ళి తన యొక్క ఓటు హక్కుని వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఆయనకి ఇచ్చినటువంటి అందరిలాగానే ఓటు హక్కుకి సంబంధించిన స్లిప్లు చూపించాలి. అక్కడ స్లిప్ ఇస్తారు. నేరుగా వెళ్ళిన వెంటనే అక్కడ ఎక్కడైతే రహస్య ఓటింగ్ ఆ పద్ధతి మనకు జరుగుతూ ఉంటుందో అదేవిధంగా ఆయన కూడా తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన విజువల్స్లో చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో 197వ పోలింగ్ బూత్లో ఆయన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అది రెండు వేలు